ఎంత డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఏమి ఇకపోయినా కూడా మనిషి ప్రాణం తిరిగి రాదు చనిపోయిన తర్వాత. మనిషి ప్రాణానికంటే సంపద కానీ డబ్బు కానీ గొప్పది కాదు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినది ఏంటంటే ఒకటి ఉంది, ప్రమాదశాత్తు మరణించిన మనిషికి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ పథకం కానీ ఏమీ లేదమ్మా, లేదు. గతంలో 20 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎంతోమంది ప్రమాదశాత్తు మరణించినారు. రోజు ప్రతి చోట ఎక్కడో చోట రోడ్డు ప్రమాదంలో మరణిస్తూనే ఉన్నారు, వివిధ రకాలుగా మరణిస్తున్నారు. వాళ్ళకి ఎవరికి డబ్బులు రాలే, డబ్బులు ఇవ్వరు. ఇది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, మీకు తెలుసునా? ఏది ప్రమాదశాత్తు ఇట్లా రోడ్డు యాక్సిడెంట్లు కానీ ఇంకోటి కానీ రోజు చనిపోతుంటారు, ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చే రూల్ ఏమీ లేదు, దానికంటే ఒక పథకం ఏమీ లేదు అనేది మీకు తెలుసునా? మాకు మేముగా పర్సనల్ శ్రద్ధ తీసుకొని, సొంత శ్రద్ధ, సొంత ప్రేమ, సొంత ఇంట్రెస్ట్ తీసుకొని ఎంపీ గారితో, అవినాష్ రెడ్డి గారితో మాట్లాడి నా ఊరోళ్ళకు సహాయం చేసేదానికోసం ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలా? తెలియజేసి కనీసం అంటే ఒక్కొక్కరికి ఒక 5 లక్షల రూపాయల డబ్బులను వీళ్ళకి మనం ఇప్పియాలా? దీనికేమో ఒక పథకం కానీ ఒక రూల్ కానీ చట్టం కానీ లేకపోయినప్పటికీ మానవతా దృక్కోణంతో మానవీయ కోణంలోనే వీళ్ళకు సహాయపడాలా? ఒకవేళ ప్రభుత్వం ద్వారా అన్న చేయలేకపోతే ఒక్కొక్కరికి నేను 2 లక్షల రూపాయలు సహాయం చేసేదానికి సంసిద్ధంగా ఉండా. ప్రభుత్వం చేస్తే ఒక 5 లక్షలు చేస్తే సంతోషము, అది చేస్తే నేను చేయను, అది చేయకపోతే నేను చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడాలని చెప్పి ఎంపీ గారితో మాట్లాడి ఎంపీ గారు కూడా నా అభ్యర్థనకు పూర్తిగా స్పందించి చాలా వేగంగా స్పందించి ఆయన నేను కలిసి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తే మా పట్ల ఉండే గౌరవానికి, ప్రజల పట్ల మాకుండే ప్రేమకు కానీ, ఆయనకు మీ పట్ల ఉండే ప్రేమకు కానీ ముఖ్యంగా ఆయన స్పందించి ఒక్కొక్క కుటుంబానికి, చనిపోయిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు మేము చెప్పిన 24 గంటలు ఇచ్చినాడు చూడమ్మా, అది ముఖ్యమంత్రి గారి గొప్పతనం. ఇంత ఉన్నతమో సహాయం చేసిన మనిషి యొక్క గొప్పతనాన్ని, అతని మంచితనాన్ని కూడా మనం తెలుసుకొని దాన్ని హృదయపూర్వకంగా మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. మాలాగనే స్పందించి మేమన్న కనీస స్వార్థం ఏది, మా ఊరు 4 ఓట్లు వాడే ఉండేది కానీ నువ్వు ఫోటోకి ఛాన్స్ ఇస్తాం వాడే ఉండదు. ఓకేనా? రైట్, ఓకేనా? అలా